హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ముద్ద మసాలా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పల్లీలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక మనమైతే సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. దాంట్లోనే పచ్చిశనగపప్పు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా అదే బౌల్లో మనం తీసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నాకు అంత నచ్చదు, అందుకే నేను యాడ్ చేసుకోలేదు. దీని తర్వాత ఒక బౌల్లో మనకి సరిపడంత మరమరాలు అయితే యాడ్ చేసుకొని దాంట్లో ఒక టమాటా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. దాంతోపాటు ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ హాఫ్ అయితే మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కలవకపోతే హ్యాండ్తో అయితే మనం మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయ్యిద్ది. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే ఇలా అయితే మొత్తం మిక్స్ అయిపోయి మనకు ముంత మసాలా వచ్చింది. దీంతోపాటు మనం ముందుగా పెట్టుకున్న పల్లీలు పచ్చిశనగపప్పు కరివేపాకు అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.